అన్నీ బాగానే ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ అసలు అట్టడికి పోతా ఉండదు. వాళ్ళకే పథకాలు వాళ్ళ బంధువులకే వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు, కానీ సన్న చిన్నకారు అభ్యులబ్ధి పొందట్లేదు ఎవరు. అంటే జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు ఆడి నుంచే వస్తున్నాయి, కానీ వీళ్ళు సక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు. పెన్షన్లు అన్ని టైంకి ఇంటికి ఇవ్వట్లేదు అంటారా? ఎప్పుడో రేషన్ ఇంటికి అన్నాడు, ఇంతవరకు రాలా. రోజు అదే తర్వాత ఉండదు. వ్యతిరేకత కొంచెం ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అనేది కాదు, టీడీపీ హయాంలో ఇచ్చిన పెన్షన్లు కట్ చేశారు కదా, ఆల్మోస్ట్ వాళ్ళు ఇస్తున్నదని కట్ చేయకూడదు. కొత్తగా వచ్చే వాళ్ళకి వాళ్ళందరూ అనర్హులు అని చెప్తున్నారు. అదే వాళ్ళని అనర్హులుగా తీసేశారు కదా, ఇస్తున్న వాళ్ళని కట్ చేయడం అనేది చాలా రాంగ్ కదా. కొత్తగా వచ్చే వాళ్ళకి నువ్వు పెట్టు, ఏ పాసిబుల్ అయినా రెండంతస్తుల బిల్డింగో ఇంకోటో 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 తీసి వాళ్ళకి. ఎప్పటి నుంచో లబ్ధి పొందుతున్నామని నువ్వు మధ్యలో ఆ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం కట్ చేస్తే వాళ్ళకి లేని మనకి ఎందుకు అన్నట్టుగా లబ్ధి పొంది రేషన్ కార్డులు కూడా కొన్ని కట్ చేశారు. కట్ చేశారు అవి అంటే ఆలోచిస్తున్నారు ఎవరు అర్హులు అనర్హులు అని. పెన్షన్ తీసుకున్నారు హ్యాండిక్యాప్డ్గా ఉండే వాళ్ళకు కూడా రెండు అంతస్తులు అంటే ఇద్దరు కొడుకులు పుట్టి వాళ్ళు అప్పు చేసుకుని కట్టుకొని ఉంటారు. రెండు అంతస్తులు బిల్డింగ్ ఉందనండి, దాని మీద పెన్షన్ కట్ చేయడం అనేది చాలా వాళ్ళు చూస్తే హ్యాండిక్యాప్డ్ నువ్వు అది తీసేస్తే, అంతకుముందు ఆ గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు నువ్వు ఇలా తీసేస్తే ఎలా ఉంటుంది. దాన్ని తీసి కంటిన్యూషన్ చేసి కొత్తగా అప్డేట్ చేసుకునే వాళ్ళకి నువ్వు ఆ పాసిబుల్ పెట్టి, ఎలా ఉంటే అర్హులు లేదు అనర్హుల కింద లెక్క అవుతుంది, ఇలా ఉన్నా వాళ్ళకి ఇవ్వమని చెప్తే ఓకే వస్తున్న వాళ్ళు తీసేసి. ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందనుకోవచ్చా? అది రకరకాలుగా ఉంటుంది, వ్యతిరేకత అనేది చెప్పలేము. కొంతమంది లబ్ధి అనవసరంగా పొందుతున్నారు, బాగా స్తోమత కలిగిన వాళ్ళు కూడా రేషన్ ఏదో విధంగా పెట్టుకుంటున్నారు. అంటే బాగానే ఉండదు, బాగా నశిస్తుంది, పర్వాలే. పెంచిన గింజలన్నీ ఇవ్వను, 2000 రూపాయలు రుణం ఇంకా ఒకసారి పెంచితే ఇంకా మంచిది, రేపు పెంచుతాయి నెలలో రేపు అంటున్నాడు, పెంచితే మంచిది. మా ఇంటికి నుంచి వస్తున్నారు, మా బాగానే పనిచేస్తారు. అలాంటి మనం ఏం పెట్టాలి, మనం ఏం తీసుకోలేదు, బాగానే ప్రస్తుతం వాలంటీర్ మనం చెప్పే వాళ్ళు అనుకోలేం కదా, వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు, మంచి ఆడు బాగానే ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.